కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. హలో రాఘవేందర్. సాయిరామ్ రాఘవేందర్, బాగున్నావా? ఎక్కడుంటావు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు రాఘవేందర్? నీ మహబూబ్ నగర్. ఓకే ఓకే రాఘవేందర్, గుర్తుపట్టావు కదా ఎవరు మాట్లాడుతుంది. చెప్పినా సమస్య ఏంటో చెప్పు రాఘవేందర్. సో ఎలా ఉంది ఇప్పుడు కాల్ ఎలా ఉంది రాఘవేందర్? ఇంకా కరెక్ట్ నడవడం డౌట్ ఉంది. యాక్సిడెంట్ ఎంత కాలం అయింది అయ్యా? ఫోర్ మంత్స్ అవుతుంది. ఏం చదివాడు రాఘవేందర్? అంటే జాబ్ గురించి కూడా సెర్చ్ చేస్తున్నాం. సరే, 1 to 10 ఒక నెంబర్ చెప్పు రాఘవేందర్. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండు, రాసుకో రాఘవేందర్. ఓం క్లీం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఇది రోజు 108 సార్లు నామస్మరణ చేయండి. రెడ్ కలర్ బత్తితో దీపారాధన చేయండి ఇంట్లో. హలో, ఆ తర్వాత ఏం చేస్తారంటే మూలికలు రాసుకో. హరణి, శుభంకరి, వారాహి, శివాని, స్వర్ణతీగ. ఇవి 10 గురువారాలు దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి దునిలో ఈ మూలికలు వేయండి అన్న. ఆ తర్వాత ఒక 10 డేస్ పట్టు ఏం చేస్తామంటే టమోటాతో దిష్టి తీసి బయటపడి ఎవ్రీడే. ప్రతిరోజు టమోటాతో దిష్టి తీసేసి ఆ టమోటాని బయటపడేసేయండి. 10 డేస్ అట్లా చేయండి. తప్పకుండా చూడు, ఇది ఇది రిలీఫ్ వస్తుంది, జాబ్ అవ్వచ్చు, అన్ని కూడా సక్సెస్ఫుల్ గా వెళ్తావు రాఘవేందర్ తప్పకుండా. సరేనా? ఇది 70 రోజులు చేయనన్న దీపారాధన నామస్కరణ. ఇప్పుడు మనం రాఘవేందర్ ఫ్రమ్ మహబూబ్ నగర్ నుంచి మనం చూసాం. 4 మంత్స్ బ్యాక్ రాఘవేందర్ బైక్ మీద పోతూ ఉండగా అతనికి యాక్సిడెంట్ అతను పట్టడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఫ్రాక్చర్స్ అయినా కూడా అతనికి కాల్ పెయిన్ అనేది తగ్గటం లేదు. ఇది ఏమవుతుందంటే పద్దపాటు అనేది ఒకటి ఉంటుందండి, అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యం, ప్రతి ఒక్కరు కూడా ఇది నోట్ చేసుకుని పెట్టుకోండి. ఆ పడ్డ సమయం ఎటువంటిది, ఏ స్పాట్ లో పడ్డాడు, నేలపాటు అంటాం. ఆ పడ్డప్పుడు ఏమవుతుందంటే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి, అవి ఎంటర్ అవటం అనేది జరుగుతుంది మనలో. అవి మనల్ని ఏం చేస్తాయంటే శారీరక పరంగా మానసిక పరంగా పూర్తిగా ఇన్స్టెబిలిటీకి గురి చేస్తూ ఉంటాయి, అస్తవ్యస్తంగా అయిపోతుంటుంది. మందులు వాడినా తగ్గదు, కొన్ని సందర్భాల్లో అసలు ఏం చేసినా తగ్గదు, పెయిన్ తగ్గదు. లేదు సమ్టైమ్స్ తలకాయ నొప్పి ఉంటాం, సమ్టైమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా ఉంటాం. ఆ పడ్డపాటు లక్షణాల వల్ల ఇవన్నీ సాగటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు, యాక్సిడెంట్ ఎప్పుడైనా సరే, కారు జారి కింద పడ్డ అంటే రోడ్డు మీద వెళ్తే ఉన్న పడ్డ, ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇమీడియట్ గా ఇంటికి వచ్చి టమోటాతో దిష్టి తీసి పడేయండి. ఒక 10 రోజులు వరుసగా టమోటాని ప్రతిరోజు 3 సార్లు పాజిటివ్ వైపు 3 సార్లు నెగిటివ్ గా తిప్పి పడే. అలాగే ఓం క్లీం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఓం క్లీం శ్రీ సాయి మార్గబంధవే నమః. ఈ నామస్మరణ రోజు 108 సార్లు చేయండి. 70 రోజులు ఎరుపు రంగు వృత్తితో దీపారాధన చేయండి. అలాగే హరణి, శుభంకరి, వారాహి, శివాని, స్వర్ణతీగ ఈ మూలికను ప్రతి బుధవారం రాత్రి దిండి కింద పెట్టుకొని గురువారం దుని చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి దున్నులో వేయండి.
తద్వారా ఇటువంటి శారీరక పరమైన ఇబ్బందులతో పాటుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా, ఎందుకంటే అస్తవ్యస్తం అయిపోతాయి అవి అల్టిమేట్ గా, వాటిలోంచి ఉపశమనం కలగటం ముమ్మాటికి సత్యము. నమ్మకంతో పాటించటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎప్పుడైతే మనలో పరిపూర్ణమైన విశ్వాసము నమ్మకం అనేది ఉంటాయో తప్పకుండా సత్ఫలితాలు ఇవ్వటం అన్నది ముమ్మాటికి సత్యం. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులు అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.